ఈరోజు కొంతమంది సువార్త చెప్పడానికి సిగ్గుపడతారు, పరిశుద్ధ గ్రంథాన్ని పబ్లిక్గా పట్టుకొని రావడానికి సిగ్గుపడతారు, నేను యేసయ్య బిడ్డను అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, నేను యేసుప్రభు నమ్ముకున్నాను అని బాహాటంగా ప్రచురపరచడానికి సిగ్గుపడతారు. ఎందుకు? విన్నవాళ్ళు అవతలి వాళ్ళు తక్కువగా అంటారేమో, తక్కువగా చూస్తారేమో, అవమానపరుస్తారేమో, మళ్ళీ మనం ఎందుకు ఇబ్బంది పడాలి? మన అహం దెబ్బతింటుంది ప్రిల్లారా. అసలు యేసును ఒప్పుకునే విషయంలోనే కొంతమంది ఎంత ఇబ్బంది ఫీల్ అవుతారో ఫీల్ అవుతారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఘనతకు, వాళ్ళ గౌరవానికి, వాళ్ళ మహిమకు ఎక్కడ విఘాతం కలగకూడదు. మీకోసం యేసయ్య అన్నిటినీ పోగొట్టుకున్నాడు. దేవుడై ఉండి ఆ దేవత్వపు ఘనతను కోల్పోయాడు. కనీసం మనుషుల్లో మనిషిగా కూడా, మనుషుల్లో సహజంగా ఆశించేటువంటి ఆ ఘనతను కూడా లక్ష్య పెట్టలేదు. సిలువ పైన వేలాడిన వాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది కదా. మనుషులను చూడనొల్లని వానిగా చేయబడ్డాడు. స్వరూపమైనను సొగసైనను లేదు. మనం ఆయనను చూసి స్పందించడానికి ఆయన దగ్గర స్వరూపం లేదు, సొగసు లేదు. ఆయన వికారముగా చేయబడ్డాడు. అవమానాలు, అరచేతి దెబ్బలు, పిడిగుద్దులు, ఉమ్ములు, దూషణలు, నీకోసం ఇన్ని అవమానాలు ఫేస్ చేశాడు. కానీ నీ ఇంత 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 అహాన్ని చంపటానికి ఎంత బాధో బాధ. యేసు ఈ విషయంలో మనకు అద్భుతమైన మాదిరిని చూపిస్తున్నాడు. తండ్రి చిత్తము నెరవేర్చడానికి నా మహిమను, ఘనతను, నా అహమును, స్వీయతను బలిపీఠం మీద పెట్టేశాను, మరి నువ్వో అని అడుగుతున్నాడు.